अंदर की नमस्कार। भारत देशा की स्वतंत्र सिद्धिंचिन रोजे मरि आ रोजु गांधी गार कन्न कलल राज्यमु ई रोजु ए रकंगा विध्वंसं चेयबडुतुंदो स्पष्टंगा हैदराबाद नगर नडिबोड्डुन 9-10 गंटल समयंलोने रक्षिंचाल्सिन पोलीसुलु मरि ए रकंगा ओक गिरिजन महिलनु शिक्षिंचिनरो वड्त्या लक्ष्मी घटन मन अंदर की कूडा కళ్ళ గట్టినట్టుగా స్పష్టమైతా ఉంది। స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎంతో మంది మహానీయులు మరి అర్ధరాత్రి ఆడకూతురు నడి రోడ్ మీద తిరిగినప్పుడే స్వతంత్రం సిద్ధించినట్టు అని మనం భావిస్తామని గాంధీ గారు చెప్పడం జరిగింది। కనీసం 10 గంటల టైం లో కూడా ఒక మహిళ బయటికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు రక్షించాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ రకంగా ఆమెను హింసించి శిక్షించి దొంగ అని ఇంకోటని ఇంకోటని బూతులు దిట్టి రాత్రంతా బయట దిప్పి పోలీస్ స్టేషన్ల కొట్టి ఆమె డబ్బులు కూడా ఎటుపోయినాయో తెలియదు। ఒంటి నిండా గాయాలతోటి ఇవాల అవస్థ పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని మేము అడుగుతా ఉన్నాం। ఒక గిరిజన మహిళ ఇక్కడ నగర నడిబొడ్డునే ఇలాంటి సంఘటనలు అయితుంటే ఇలాంటి ఘటనలను బయటికి వస్తే వాటిని రానియకుండా అసలు దోషులను శిక్షించాల్సినటువంటి ప్రభుత్వం ఘటనలు బయటికి రాకుండా చేస్తుంది। ఘటనలు జరగకుండా చేయట్లేదు। ఘటనలు జరగకుండా ఇట్లాంటి దుర్మార్గాలు పైచాచికాలు జరగకుండా నియంత్రించడం లేదు। గతంలో ఇక్కడే ఒక గిరిజన బాలిక చైతన్య చైత్ర ఘటన జరిగింది। ఇప్పుడు ఇక్కడ జరిగింది। అదే విధంగా మొన్ననే జవహర్ నగర్ లో ఒక అనాథ బాలిక ఉద్యోగం చేసుకునే అమ్మాయి రోడ్ నుంచి ఇంటికి పోతుంటే షాప్ నుంచి ఆమె ఒంటి మీద ఉన్న బట్టలన్నీ లాగేసినటువంటి దుర్మార్గుడు కనీసం అక్కడనటువంటి మంత్రి మరి వెంటనే పోయి భరోసా ఇయ్యాలి। ఇక్కడ కూడా సాక్షాత్తు ఒక మహిళా మినిస్టర్ గారు ఇదే ప్రాంతంలో ఉన్నారు, ఇదే ఎల్బీ నగర్, ఇదే మహేశ్వరం, ఇదే మరి ఏరియాలో ఉన్నారు హైదరాబాద్ నగర బోర్డున। ఇక్కడ ఎమ్మెల్యే రాలేదు, ఒక మంత్రి రాలేదు, ఒక పోలీస్ కమిషనర్ రాలేదు, ఒక మహిళా కమిషనర్ రాలేదు, ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ రాలేదు। అంటే ఏం చేస్తారు? ఈ పదవులన్నీ కేవలం అలంకార ప్రాయమేనా? మీరు రక్షించడం కోసమే కదా ఇన్ని కమిషన్లు ఉన్నాయి, ఇంతమంది పోలీస్ అధికారులు కానీ ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్, ఉమెన్ కమిషన్, మినిస్టర్స్, మరి ప్రతి చోట షీ టీములు పెడుతున్నామని చెప్పి ఇవాళ షీ టీములు అని చెప్పబడేటువంటి పోలీస్ వ్యవస్థనే ఈ రకంగా ఒక గిరిజన మహిళను ఈ రకంగా దారుణంగా కొట్టి ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఈరోజు ఒక ఇద్దరు కానిస్టేబుల్లను నామమాత్రంగా సస్పెండ్ చేసి అసలు దోషులను తప్పించే ప్రయత్నం ఏంటిది? మీ అవసరమని నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ఏంటి అంత ఏంది? తప్పెవరు చేసిందో వాళ్ళకి శిక్ష పడాలి, కానీ వాళ్ళని కాకుండా పక్కోళ్ళ నా కేసులలో అసలు మహిళలు ఆమెను కొట్టిన ఇన్సిడెంట్లో లేరు। ఒక మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, అదేవిధంగా అర్ధరాత్రి ఆమెను మరి మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చేసినటువంటి విషయంలో కానీ ఆమె ఒళ్ళంతా కూడా గాయాలు పడి ఉందంటే కనీసం ఆమె బిడ్డ పెళ్లి 30వ తారీఖు ఉంది, ఆ పెళ్లి కోసం తీసుకొస్తున్నటువంటి డబ్బులన్నీ తీసుకొని ఆమెను కొట్టి హింసించి భర్త లేనటువంటి మహిళ ఎవరు సపోర్ట్ కూడా ఉండొద్దని ఇంటి ఓనర్ కూడా ఇవాళ ఇంట్లో నుంచి ఖాళీ చేయండి అని అంటున్నారంటే ఈ రాష్ట్రంలో అంటే ఇలాంటి దుర్ఘటనలకు గురైనటువంటి మహిళలకు నేనున్నా అని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఈ రాష్ట్రంలో? నేను అడుగుతున్నా. ఇవాళ ఆమె దెబ్బలు పడ్డది, గాయాల పాలయ్యి మనోధైర్యం కోల్పోయి బిడ్డ పెళ్ళ ఏమైతుందో తెలియక రోడ్డు మీదకి ఆమె జీవితం వచ్చి బయట ఉంటే ఇవాళ ఇంటి ఓనర్ వచ్చి నువ్వు ఇల్లు ఖాళీ చేయని చెప్తున్నాడు. ఏంటిది ఇంత ప్రోత్సాహం? అట్లాంటి వాటికే మీ ప్రోత్సాహం. ఈరోజు మహిళకు ధైర్యంగా ఉండమ్మా, మేము ఉన్నాము, మేము కాపాడుతాము, దోషులను శిక్షిస్తాం, ఇంకో బిడ్డకి ఇట్లాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఇంతవరకు ఒక మహిళా మంత్రి, మరి మహిళా ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ లీడర్లు చాలా పెద్ద పెద్ద లీడర్లు బాగా వేరే రాష్ట్రాల్లో జరుగుతా కూడా బాగా మాట్లాడే అధికారులు ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు. మరి ఇక్కడ మొన్న అమ్మాయి విషయం కానీ ఇక్కడ లక్ష్మి విషయం కానీ ఎందుకు మాట్లాడండి? ఇది మొదటిది కాదు. గతంలో కూడా మనకు భువనగిరిలో ఒక మహిళను దొంగ అని అంటే ఎస్సీ ఎస్టీలు లేదా అట్టడు వర్గాల మహిళలు లేదా పేదలు లేదా రోడ్డు మీద కూలి చేసుకునేటువంటి మహిళలు ఎవరైనా మీకు దొంగ లెక్కన కనబడతారా? మరియమ్మని అట్లనే పోలీస్ స్టేషన్లో పెట్టి లాకప్ డెత్ చేసి ఈ రోజు కూడా నువ్వు సస్పెక్టెడ్గా ఉన్నావు, నీకు నీ మీద నాకు డౌట్ వస్తుంది అని తీసుకుపోయి కొట్టి హింసించి, నీకు డౌట్ ఉంటే ఇంటికి తీసుకుపోనట్టు, నీ ఇల్లు ఎక్కడో చూపించమనట్టు, నీ వాడెక్కడో చూపించమనట్టు, నీకు నీకు ఎట్లా ఎందుకు వచ్చినావు, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, అక్కడ పోయి వచ్చిన ఉంది, పెళ్లి పత్రిక కూడా ఆమె ఎంబటి ఉంది, ఆమె చూపించింది 30 తారీఖున బిడ్డ పెళ్లి ఉంది. ఇంత అరాచకమా? ఇది ఇది దీన్ని అడిగితే మేము తప్పు, దీన్ని అడిగితే అన్యాయం. అన్యాయం జరగని ఇట్లనే జరగాలనా?
వీళ్ళకి రక్షణ ఎవరు కల్పించాలని నేను అడుగుతున్నా. ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎక్కడ పోయింది ఎస్సీ ఎస్టీ కమిషన్? ఎక్కడ పోయారు మంత్రులు? ఎక్కడ పోయారు మన మా గిరిజనమైన మా సంక్షేమ మంత్రి అయినా కనీసం రావాలి కదా. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఆమె కనీసం మనోధైర్యం అని ఇవ్వాలన్నా వద్దా? 30 తారీఖు బిడ్డ పెళ్లి, ఆమె ఇవాళ మరి తీవ్రమైనటువంటి మానసిక వేదనతో భయంతో ఉంది. కనీసం ధైర్యమైనా చెప్పి దోషులను, అసలైన దోషులను శిక్షించకుండా వాళ్ళని పక్కదారి పట్టించేటువంటి ఈ కుట్రలు ఎందుకు అని మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమె పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి ఆ ఏ ఇన్సిడెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసిరో ఆ పోలీస్ అధికారులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలి. అదేవిధంగా గాయపరిచిన విషయంలో కూడా కేసు నమోదు చేయాలి. ఒక మహిళను రాత్రిపూట వితౌట్ ఉమెన్ పోలీస్ లేకుండా తీసుకుపోయి ఇబ్బంది పెట్టినటువంటి విషయంలో కానీ అనేక సెక్షన్స్ కిందకి ఈ కేసు వస్తుంది. అన్నింటిని డైవర్ట్ చేసి కేవలం ఏదో నార్మల్గా చేసి పైనుంచి ఆమె ఎవరితో మాట్లాడకుండా, ఎవరు వచ్చినా ఆమెకు పరామర్శ జరగకుండా ఆమెను భయానికి గురి చేయడం కోసం ఇల్లు కూడా ఖాళీ చేయండి అని చెప్తున్నారు. ఇదేనా నీతి? ఇదేనా మహిళలకు మీరు ఇచ్చే రక్షణ? నేను అడుగుతున్నా. కాబట్టి ఇందులో చాలా చాలా తప్పులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మా గిరిజన శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారు కూడా వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఒక గిరిజన శాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి గిరిజన బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు ఆమెకు భరోసా ఇవ్వాల్సిన జరిగినటువంటి తప్పు మీద శిక్షించమని ఆర్డర్ ఇచ్చి ఆమెను హక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పక్కనే ఇంకొక మినిస్టర్ ఉంది ఇదే నియోజకవర్గంలో, మరి ఇక్కడే వారు కూడా ఇంతకుముందు రాలేదు, ఆమె ఇంతకుముందు హోమ్ మినిస్టర్గా చేశారు. ఎందుకు మీరు ఎందుకు స్పందించరా నేను అడుగుతున్నా. మరి నిన్న మొన్న ట్విట్టర్లలో వేరే వేరే కడ జరిగినా మాట్లాడుతున్నారు. ఏస్ అక్కడ జరిగిన మాట్లాడాలి, ఇక్కడ జరిగినా మాట్లాడాలా, ఎక్కడ జరిగినా అన్యాయం అన్యాయంగానే మాట్లాడాలి. మాట్లాడకుండా వాటినేమో కప్పిపుచ్చి, వీటిని కప్పిపుచ్చి ఇంకోటి మాట్లాడడం ఇది సరైనది కాదు. లక్ష్మికి, వర్త్యా లక్ష్మి గిరిజన మహిళకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి ఆమెకు జరిగినటువంటి అన్యాయానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆమె పోయిన డబ్బులు వెంటనే ఇవ్వాలి. ఆమె పూర్తిగా ఆమె బిడ్డ ఆమె కోలుకునేంత వరకు కూడా ప్రభుత్వము ఇదే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించాలి. ఆమె బిడ్డ వివాహం జరిగేంత వరకు కూడా ప్రభుత్వం వెంట ఉండి నిర్వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా జై శివలాల్ అబ వడత లక్ష్మీబాయిన అత ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ కర్తాని వన్ మారే మహారాజ ఋషిపుర జీవన్ హాస్పిటల్ ఇర్మై బాయి సార్ బాయిని దేకే సార్ అజ సీతక్క ఆయ ములుగు సీతక్క ములుగురు ఎమ్మెల్యే సార్ తో ఏసే పరామర్శించిన సే దేకే సార్ ఆరే సార్ పడినా అప్పుడు గురమాటర్ బి సాత్ ఎమ్మెల్యే సార్ అజిగాయం కనుక మినిస్టర్ స ఎంపీ సే చెప్పని ఎక్కువ ఆరే కొన్ని కనుక తగిన పబ్లిక్ బి జరా ఫైర్ ఏరే సార్ నజికాయ కనుక సంఘాల వాళ్ళ బి కోయి ఆరే కొద్ది సార్ దేక్తాని ఏ బాయ్ న్యాయం జరగడం వరకు తాను సెవెంటీ గోర్బంజారా సార్ అనేది మార్పి మనవి సార్ ధన్యవాద్ జై శివలాల్ అను దగ్గర వచ్చేవంటి వికూర్ మధ్య జై శివలాల్. ఆ